క్రైస్త లార్డ్, అందరి ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన గొప్ప నామంలో హృదయపూర్వక వందనాలు. అందరు బాగున్నారా? ప్రతి ఒక్కరూ ప్రతిరోజు దేవుణ్ణి సంతోషించాలి పిల్లరా. అది దేవుని యొక్క చిత్తం. దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్. సో వీ మస్ట్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. దేవుళ్ళు ఆనందించటం అనేటువంటిది అదొక గొప్ప ధన్యత, ధన్యకరమైన జీవితానికి ఒక మాదిరి. ఆమేన్. దేవుళ్ళు మనం కనుక ఆనందించకపోతే పిల్లారా, ఆశీర్వాదాలు పొందలేము. వీ కెనాట్ రిసీవ్ బ్లెస్సింగ్స్. బ్లెస్సింగ్స్ అంటే దేవుల్లోనే ఉంటాయి, ఆశీర్వాదాలు అంటే దేవుల్లో ఉంటాయి. అంతేకాని మనం కలిగి ఉన్నటువంటి వస్తువులో ఆశీర్వాదం ఉండదు. దేవుడు మనలను ఆశీర్వదిస్తే మనం ఆశీర్వదించబడతాం. దేవుడు మనలను ఆయన కృపచేత, కనికరం చేత మన హృదయాలను, మన అంతరంగాలను, మన జీవితాన్ని దీవిస్తే మనం దీవించబడతాం. ప్రైజ్ ద లార్డ్. అందుకే అంతరంగములో సత్యాన్ని కోరుతున్నాడు దేవుడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ దినం కూడా దేవుని వాక్యంలో నుండి మనం అనేకమైనటువంటి విషయాలు వినటానికి ముందు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, ఈ దినం కొరకు, ఈ సమయం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ వాక్యంలో నుండి మాతో, మా హృదయాలతో, మా అంతరంగాలతో మాట్లాడండి. దేవా, నీవు తప్పక మమ్మల్ని దీవిస్తావు, నీవు ఆశీర్వదిస్తావు. నీ కృప ఎంతో గొప్పది, శ్రేష్టమైంది, అద్భుతమైంది. ఈ దినం కూడా నీ కృప ద్వారా మమ్మల్ని బలపరచమని, నీ వాక్యములో నుండి సత్యాన్ని మాతో మాట్లాడి నిజాన్ని మాకు తెలియజేసి, నాయన గూఢమైన విషయాలు మేము గ్రహించినట్లుగా మమ్మలను ప్రభా నీ ఆత్మతో మరుగు చేసి బలపరిచి దీవించి ఆశీర్వదించమని. దేవా, మా అంతరంగాల్లో సత్యాన్ని స్థాపించండి. దేవా, నీ దర్శనంతో మమ్మల్ని దర్శించండి. ఇదేనా కూడా మా భారతదేశం రిపబ్లిక్ డేని జరుపుకొని జనవరి 26, 2024 నీ అందు ఆనందిస్తూ ఉండగా, దేవా, ఈ దినం కూడా నీలో ఆనందిస్తూ ఉన్నటువంటి ప్రతి బిడ్డ నిజమైన స్వేచ్ఛ పొందినట్లుగా దీవించాను. బానిసత్వపు కట్ల నుండి ప్రభా మా భారతదేశాన్ని విడిపించావు. మా దేశాన్ని, మా నాయకులను, మా దేశం యొక్క అధికారులను, ప్రజలను, మా దేశం ఉన్నటువంటి ప్రతి అణువులో ఉన్నటువంటి ప్రభా స్థలం అంతటిని కూడా, సరిహద్దులన్నిటిని కూడా దీవెనకరంగా చేయమని ప్రార్థిస్తున్నా. మా దేశం నాయన ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. మా దేశం ప్రభా స్వేచ్ఛలో, స్వాతంత్రతలో జీవించును గాక. నిజమైనటువంటి స్వేచ్ఛ, స్వాతంత్రము యేసు క్రీస్తులో ఉందని మేము వింటున్నాం ప్రభా. నీ వాక్యంలో నుండి నాతో మాతో ఏదైనా మాట్లాడి మహిమ ఘనత మీరే పొందమని యేసయ్య శ్రేష్టమైన గొప్ప నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. అందరికి మరొకసారి హృదయపూర్వక వందనాలు పిల్లారా. బైబిల్ గ్రంథంలో నుండి చక్కటి విషయాలు ఈ దినం మనం చదువుకుందాం. దానికి ముందు అందరికి కూడా మరి ఈ యొక్క రిపబ్లిక్ డే, దినతంత్ర స్వాతంత్ర్యం దినము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో ఈ యొక్క రిపబ్లిక్ డే సందర్భంగా మిమ్మల్ని అందరిని కూడా విషేస్తూ ఉన్నాను. ఐ విష్ ఆల్ ఆఫ్ మై గుడ్ ఫ్రెండ్స్ ఆన్ ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ ఆల్ ఓవర్ ద వరల్డ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ విషెస్ ఫ్రమ్ మై ఫ్యామిలీ, మై చర్చ్, ఫ్రమ్ సౌత్ ఇండియా, తెలంగాణ, నిజామాబాద్. ప్రైజ్ ద లార్డ్. విష్ యు ఆల్ ఏ హ్యాపీ రిపబ్లిక్ డే of our great India. Praise the Lord. యోహాన్ సువార్త 8:29 చదువుకుందాం. జాన్స్ గాస్పల్ chapter 8, verse 29. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును, గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయునని చెప్పగా,
సత్యము స్వతంత్రులుగా చేస్తుంది అని చెబుతా ఉన్నాడు యేసు ప్రభువారు. ప్రైజ్ ది లార్డ్. జాన్స్ గాస్పల్ చాప్టర్ 8:32, దెన్ యూ విల్ నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ విల్ సెట్ యు ఫ్రీ. ద ట్రూత్ విల్ సెట్ యు ఫ్రీ. సత్యమే స్వతంత్రులుగా చేస్తున్నారు. సత్యాన్ని గ్రహిస్తే, సత్యాన్ని తెలుసుకుంటే ఒక వ్యక్తి స్వతంత్రుడవుతాడు. మన భారతదేశము స్వతంత్ర భారతదేశముగా ప్రకటించబడింది మనందరి తెలిసినట్లుగానే 1947 ఆగస్టు 15 స్వతంత్ర భారతదేశంగా ప్రకటించబడింది. ఈ యొక్క రిపబ్లిక్ డేని మరి జనవరి 26 ప్రతి సంవత్సరం మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం, దేవుని స్తుతిస్తూ ఉన్నాం. అయితే పిల్లారా, మన దేశం మనుషుల నుండి స్వేచ్ఛను స్వాతంత్రతను పొందుకుంది, కానీ పాపము నుండి శాపము నుండి స్వేచ్ఛను స్వాతంత్రతను మనం పొందుకోవాలి. ప్రతి విధమైనటువంటి సాతాను బంధకాల నుండి మనము స్వాతంత్రతను పొందుకోవాలి, స్వేచ్ఛను పొందుకోవాలి, ఫ్రీడమ్ పొందుకోవాలి, స్వేచ్ఛ. ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి విడిపించబడ్డారు, కానీ 40 అరణ్యములో వారు స్వేచ్ఛ లేని వారిగా ఉండారు. ఎందుకంటే సణుక్కున్నారు, గొణుక్కున్నారు. శరీర తత్వాన్ని, స్వభావాన్ని, వారి లోపల ఉండేటువంటి ఆశల్ని ప్రదర్శించారు ఎక్కువగా. అది వారిని దేవుని సన్నిధిని అనుభవించనీయకుండా చేసింది. వారు నిజమైన సంతోషాన్ని, సమాధానాన్ని, విడుదలను కలిగి ఉండనీయకుండా చేసిందని మనం వాక్యం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. ఈ దినాల్లో కూడా పిల్లారా, దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, నిజమైనటువంటి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం ఎక్కడుందంటే, మనం ఎప్పుడైతే తప్పిదాల నుండి, పాపాల నుండి విమోచించబడతామో, మనము రక్షించబడతామో, మనము మన పాపము నుండి విడుదల పొందుతామో, అప్పుడు మాత్రమే నిజమైన స్వేచ్ఛ, నిజమైన స్వాతంత్ర్యం, నిజమైనటువంటి శాంతి, నిజమైన సమాధానం మన జీవితాల్లో మనం కలిగి ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ యోహాన్ సువార్త 8:33 యూదులు ఈ విధంగా యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నారు. వారు, మేము అబ్రహాము సంతానం, మేము ఎన్నడును ఎవనికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుతురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. 34 అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచు ఉన్నాను. దాసుడు ఎల్లప్పుడును ఇంటిలో నివాసము చేయుడు, కుమారుడు ఎల్లప్పుడును నివాసము చేయును. కుమారుడు మిమ్మలను స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు. కుమారుడు గనక మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తే మీరు నిజముగా స్వతంత్రులై ఉంటారు. ఇఫ్ ద సన్ సెట్స్ ఫ్రీ, యు విల్ బి ఫ్రీ ఇండీడ్. తప్పక మీరు స్వేచ్ఛను కలిగి ఉంటారు, స్వతంత్రత కలిగి ఉంటారని యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు. పిల్లారా, యేసు క్రీస్తునందు విశ్వాసము మనకు నిత్య జీవం ఇస్తుందని, స్వేచ్ఛను స్వాతంత్రతనిస్తుందని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది. ఇంకా కొన్ని వాక్యాలని మనం చదువుకుందాం. లెట్ అస్ రీడ్ సమ్ మోర్ వర్సెస్. యోహాన్ సువార్త, సారీ, ఓకే, యోహాన్ సువార్తలో చక్కటి వాక్యాలు మనకు తెలియజేయబడతా ఉండి పిల్లారా. ఈ వాక్యాన్ని నేను మీకు చదివించాలని ఆశపడతా ఉన్నాను. చాలా అద్భుతమైనటువంటి వాక్యము చూడండి. యోహాన్ సువార్త 14:5, జాన్స్ గాస్పల్ చాప్టర్ 14:5, అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగ తెలియనని ఆయనను అడగగా, యేసు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. అప్పుడు ఫిలిప్పు, ప్రభువ, తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేనెంతకాలము మీ యొద్ద ఉండినను, నీవు నన్ను ఎరుగవా, నన్ను చూసిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు, గనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెబుతున్నావు అని యేసు ప్రభువారు ఫిలిప్పుతో మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా, 10 కూడా, తండ్రి యందు నేనును, నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముట లేదా,
నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు చేయుచు ఉన్నాడు. తండ్రి యందు నేనును నాయందు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. యేసు క్రీస్తు తండ్రి ఇద్దరు ఒకటై ఉన్నారు. తండ్రి అంటే దేవుడు, అద్వితీయ దేవుడు, సత్య దేవుడు, నీతిగల దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. దేవుడు యేసు క్రీస్తులో ఉన్నాడని, యేసు క్రీస్తు దేవుళ్ళో ఉన్నాడని, తండ్రి యేసు క్రీస్తు ఏకమై ఉన్నారని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు పిల్లారా. సో కాబట్టి కుమారుడు, బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, భూమి మీదకి మానవుడిగా వచ్చాడు కాబట్టి కుమారుడు అయ్యాడు. సో భూమి మీదకి శరీరధారిగా వచ్చిన యేసు క్రీస్తు చెబుతుంది ఏంటంటే, నేను తండ్రి ఒకటై ఉన్నాము, ఏకమై ఉన్నాము. కాబట్టి నాయందు విశ్వాసం ఉంచితే మీరు క్షమించబడతారు, మీరు విడుదల పొందుతారు, మీరు స్వస్థత పొందుతారు, నిజమైన స్వేచ్ఛ మీరు అనుభవిస్తారు అని చెబుతా ఉన్నాడు క్రైస్త లార్డ్. గలతీ పత్రిక 4:24 చాలా అద్భుతంగా చెబుతా ఉంది పిల్లారా. ఓకే, గలతీ పత్రిక, సారీ, 4:28 సహోదరులారా, మనమును ఇసాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వానిని ఎలాగూ హింస పెట్టెనో ఇప్పుడును అలాగే జరుగుచు ఉన్నది. ఇందును గురించి లేఖనమేమి చెప్పుచున్నది, దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము. దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు. కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము. ఇక్కడ అపోస్తలు పౌలు గారు యూదులతో మాట్లాడుతూ ఉన్నాడు. యూదులు అబ్రహాము యొక్క పిల్లలు, దేవుని స్తోత్రం, అంటే శారా పిల్లలు. సో కాబట్టి స్వతంత్రురాలి పిల్లలు అని అంటా ఉన్నా, అంటే స్వతంత్రురాలు అని అంటే అక్కడ అర్థం ఏంటంటే పిల్లారా, దేవుడు ఏదైతే చేస్తానంటాడో దాన్ని చేస్తాడు, కానీ వాళ్ళు నమ్మలేదు. నమ్మలేదని అంటే హాగర్ని శారా ఏం చేసిందంటే, హాగర్ని చేసింది అబ్రహాంకి, తొందరపడిపోయి. కానీ బైబిల్ సెలవిస్తా ఉంది నమ్మేను అని సెలవిస్తా ఉంది, మరి తొందరపడ్డారు అని అనుకుందాం ఒక మాట. సో వారు తొందరపడి ఎప్పటికిస్తాడో లేదా దేవుడు ఇచ్చినప్పుడు చూసుకున్నాను అని అనుకున్నారేమో, తొందరపడి కుమారుని కన్నారు హాగర్ ద్వారా అబ్రహాము సంతానమయ్యాడు. అయితే దేవుడు శారాయి ద్వారానే నీకు కుమారుని ఇస్తానని చెప్పాడు దేవుడు. అట్లానే దేవుడు చెప్పింది చేశాడు. దేవుడు ఏదైతే చెబుతాడో అదే సత్యం. సత్యాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, నిజాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో, అదే మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. సో సత్యాన్ని నమ్మనంత వారికి, నిజాన్ని నమ్మనంత వారికి స్వతంత్రులుగా ఉండలేము. అపోస్తలు పౌలు గారు యూదులతో చెబుతుంది ఏంటంటే, మన స్వతంత్రురాలు యొక్క కుమారులము, కుమార్తెలము అన్నట్లు చెబుతూ ఉన్నాడు. గలతీ పత్రిక 5:1 గలతీయన్స్ 5:1, ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమి కలుగునని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢముగా చెప్పుచు ఉన్నాను. ఇక్కడ కొంతమంది దేవుడు నమ్ముకున్న తర్వాత మళ్ళా ధర్మశాస్త్రం కిందకి వెళుతూ ఉన్నారు. అబ్రహాము దేవుడు నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన, స్వేచ్ఛాపరుడు అయిపోయాడు. మళ్ళా వీళ్ళు సున్నతి అనే కార్యక్రమంలోనికి వస్తా ఉన్నారని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది పిల్లారా. అంటే దేవుడు నమ్మిన ప్రతి ఒక్కళ్ళు కూడా సున్నతి పొందాలి అనేవి లేదు. యూదులు సున్నతి పొందమని దేవుడు చెప్పాడు. సో దేవుడు నమ్మినటువంటి వాళ్ళు సున్నతి పొందాలి అని చెప్పి కొంచెం గలిబిలు తీసుకొచ్చారు యూదులు వెళ్ళి కొన్ని ప్రాంతాల్లోనికి. కాబట్టి మన విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. విశ్వాసము, దేవుని నమ్మటం, యేసు ప్రభుని నమ్మటం, అదే మనకు స్వేచ్ఛనిస్తా ఉంది, స్వాతంత్రనిస్తా ఉంది అని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తా ఉంది పిల్లారా. 13వ వచనం, సహోదరులారా
సారీ 5వ అధ్యాయం 13వ వచనం 13వ వచనం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి, అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండండి. ఒకరికి ఒకడు దాసులుగా ఉండండి ప్రేమ కలిగిన వారై అని చెబుతా ఉంది. కింద వచనం ఏముందంటే, 15వ వచనం ఏమని చెబుతుందంటే, అయితే మీరు ఒకరినొకడు కరచుకొని భక్షించిన ఎడల మీరు ఒకరి వలన ఒకడు బొత్తిగా నశించిపోవుదురేమో చూసుకొనుడి. చాలా మంది ఏం చేస్తున్నారంటే, సేవకులు సేవకులు తిట్టుకుంటారు, శపించుకుంటారు, దూషించుకుంటారు, నిందలు మోపుకుంటారు, నిందలు మోపుతారండి, అసూయ పడతారు, ఈర్ష కక్షలు భయంకరంగా ఉంటాయి సేవకుల్లో. అంటే మారు మనసు లేని సేవకులు, పాపక్షమాపణ పొందిన సేవకులు, నూతన పరచబడిన సేవకులు, దేవుని బిడ్డలు, విశ్వాసులు, ఒకళ్ళనొకళ్ళు విశ్వాసులు కూడా. సో ఒకరు బాగుపడితే ఓర్చుకోలేరు, చెడుగా చెబుతారు వాళ్ళ మీద. ఎవరన్నా అడిగారు అనుకోండి, ఏ అతను మంచివాడు కాదండి అని అంటారు. ఒకే మాటలు, ఆ మంచిది కాదండి అని అంటారు, తేల్చి పడేస్తారు. మంచిదో మంచివాడు కాడో దేవుని తెలుసు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు హృదయాలు చూస్తున్నాడు, దేవుడు అంతరంగాలు చూస్తున్నాడు, దేవుడు మన హృదయాలను పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు. పిల్లారా, నీ జీవితంలో నువ్వు పాపము నుండి విడుదల పొందితే చాలు పిల్లారా, దేవుని ఆశీర్వాదాలు నీ జీవితంలో సమృద్ధిగా పొందుకుంటావు. పాపం ఉన్నంత వరకు స్వేచ్ఛ లేదు, స్వాతంత్రత లేదు. నీవు తిట్టుకుంటా, కొట్టుకుంటా, గద్దించుకుంటా, ఈర్షపడుతూ, ద్వేషిస్తూ, ఒట్టి పుణ్యానికి అంటారు చూడండి, ఓరకనే అసూయతో నువ్వు సహోదరి సహోదరులను నువ్వు అలా చేస్తే ఇంకా నీలో పాపం ఉంది, స్వేచ్ఛ లేదు, స్వాతంత్రత లేదు, విడుదల లేదు. నిజమైన విడుదల పవిత్రతలో, పరిశుద్ధతలో ఉంటుంది పిల్లారా. యేసు క్రీస్తులో ఉంటుంది. ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన నీతిమంతుడు. ఓకే, బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తా ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 14 వచ్చి, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 1 వర్స్ 14, ఆ వాక్యం శరీరధారి కృపాసక్తి సంపూర్ణుడిగా మన మధ్య నివసించను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటుమి. యేసు క్రీస్తులో కృప ఉందని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది పిల్లారా. 16వ వచనం, ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొంది తిని. యేసు క్రీస్తులోనే మనకు కృప దొరుకుతూ ఉంది. 17వ వచనం, ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించబడిను, కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగెను. దేవునికి స్తోత్ర. ఎవ్వడను ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాను. యేసు క్రీస్తు పరలోకములోని భూమి మీదకి వచ్చాడని, తండ్రిని బయలుపరిచాడని, యూదులతో మాట్లాడటం అంత సామాన్యమైన విషయం కాదు పిల్లారా. ఏదో మన ఇక్కడ మన ఇండియాలో ఎవరు పడితే వాళ్ళు ఈ మధ్యలో క్రైస్తవ్యానికి విరోధంగా మాట్లాడుతున్నారు. వాళ్ళతో మాట్లాడినట్టు కాదు, వాళ్ళకి సరైన పరిజ్ఞానం ఉండదు, సరైనటువంటి వాక్య జ్ఞానం ఉండదు. యూదులు 4000 సంవత్సరాల నుండి వాక్య జ్ఞానం ఉంది, అబ్రహాము దగ్గర నుండి. దేవునికి స్తోత్ర, వాక్య జ్ఞానం ఉంది వాళ్ళకి. సో ధర్మశాస్త్రం కూడా ఇవ్వబడింది మోషే ద్వారా, అలాగా వాక్య జ్ఞానం ఉంది వాళ్ళకి. సో అయితే పిల్లారా, యూదులతో మాట్లాడటం అంత సామాన్యమైన విషయం కాదు. యూదులు ఎదుట మాట్లాడుతూ ఉన్నాడు యేసు ప్రభు వారు. యేసు క్రీస్తు వారిని గురించి మాట్లాడుతూ ఉంది బైబిల్ గ్రంథం. యేసు క్రీస్తు మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చాడని, కృపా సత్యాన్ని తీసుకొచ్చాడు, సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుందని ఉంది. దేవుని వాక్యమే సత్యము, యేసు ప్రభువే సత్యము. దేవుని వాక్యాన్ని నమ్మితే వాక్యం మిమ్మల్ని స్వేచ్ఛాపరులుగా చేస్తుంది. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, 2 కొరింథీయన్స్ 3:17, ప్రభువే ఆత్మ, ప్రభు ఎక్కడ ఉండునో, సారీ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. నౌ ద లార్డ్ ఈస్ ద స్పిరిట్ అండ్ వేర్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈస్ దేర్ ఈస్ ఫ్రీడమ్. అక్కడ స్వేచ్ఛ ఉంది. దేవుడు ఆత్మయి ఉన్నాడని యోహాను సువార్త అద్భుతంగా చెబుతా ఉంది. 4వ అధ్యాయం 24వ వచనంలో, జాన్స్ గాస్పల్ Chapter 4, verse 24 says, God is a spirit. యేసు క్రీస్తు కూడా ఆత్మయి ఉన్నాడు. 6వ అధ్యాయం 63వ వచనం యోహాను సువార్తలో, జాన్స్ గాస్పల్ Chapter 6, verse 63. అక్కడ నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది.
ఇక్కడ ప్రభువే ఆత్మని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. యేసు క్రీస్తుని ప్రభు అని వాక్యం సెలవిస్తా ఉంది పిల్లరా. ప్రభు ఆయన, ప్రభు అయిన యేసు క్రీస్తు, ప్రభు అయిన యేసు క్రీస్తు నందే మనకి స్వేచ్ఛ స్వాతంత్రము దొరుకుతా ఉంది. ఈ దినం నువ్వు స్వతంత్రుడు అవ్వాలంటే, విడుదల పొందాలంటే, నిజముగా స్వేచ్ఛాపరుడు అవ్వాలంటే, వ్యసనాల నుండి, పాపము నుండి, రోగము నుండి, శాపము నుండి, నానా రకాలైనటువంటి అశాంతి అసమాధానము నుండి విడుదల పొందాలంటే యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచాలి పిల్లలు. యేసు ప్రభు దగ్గరికి రావాలి, అప్పుడే అద్భుతాలు జరుగుతాయి. రోమా పత్రిక 6:18 యు హ్యావ్ బీన్ సెట్ ఫ్రీ ఫ్రమ్ సిన్, నువ్వు పాపము నుండి విడుదల పొందావు అని సెలవిస్తా ఉంది. అండ్ హ్యావ్ బికమ్ స్లేవ్స్ టు రైచియస్నెస్, నీతికి దాసులు అవుతా ఉన్నారు పాపము నుండి విడుదల పొంది. మనం పాపము నుండి విడుదల పొంది నీతికి దాసులు అవ్వాలి పిల్లారా. పాపానికి కనుక దాసులు అయ్యామంటే క్షీణించిపోతాం, రోగాలతో, వ్యాధులతో, నానా రకాలైనటువంటి బాధలు, నిందలు, అవమానాలు, ఇంకా అనేకమైనవి వచ్చినప్పుడు క్షీణించిపోతాం. అదే ఆత్మ ఉంటే, పరిశుద్ధాత్ముడు ఉంటే, నీతి ఉంటే ధైర్యంగా ఉంటాం. ఎన్ని వచ్చినా కానీ ఎదుర్కొంటాం. నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఎన్ని వచ్చినా ఎదుర్కొంటాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం అదే చెబుతా ఉంది, రోమా పత్రిక 6:22. బట్ నౌ దట్ యు హ్యావ్ బీన్ సెట్ ఫ్రీ ఫ్రమ్ సిన్ అండ్ హ్యావ్ బికమ్ స్లేవ్స్ టు గాడ్, ద ఫ్రూట్ యు రీప్ లీడ్స్ టు హోలీనెస్ అండ్ ద అవుట్కమ్ ఈజ్ ఇటర్నల్ లైఫ్. ప్రైజ్ ది లార్డ్. అవుట్కమ్ ఈజ్ ద ఇటర్నల్ లైఫ్. మన పరిశుద్ధత వైపు నడిపించబడతా ఉన్నప్పుడు, నీతిమంతులుగా తీర్చబడుతున్నప్పుడు, విడుదల పొందుతున్నప్పుడు దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ద అవుట్కమ్స్ ఈజ్ ఇటర్నల్ లైఫ్, నిత్య జీవాన్ని నువ్వు పొందుకుంటావు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది పిల్లరా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చాలా అద్భుతమైనటువంటి మాటలు కదండి. మొదటి కొరింథీ 7:22, ఫస్ట్ కొరింథీయన్స్ చాప్టర్ 7:22, ప్రభునందు పిలువబడిన దాసుడు, ప్రభు వలన స్వాతంత్ర్యము పొందినవాడు, ఆ ప్రకారమే స్వాతంత్రుడై, లేకపోతే స్వతంత్రుడై పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రకారమే స్వతంత్రుడై పిలువబడినటువంటి వాడు క్రీస్తుకి దాసుడు, నీతికి దాసుడు, పరిశుద్ధతకు దాసుడు, శాంతికి దాసుడు, సమాధానానికి దాసుడు, కనికరము, జాలి, దయ, ఇవన్నీ కూడా అతను సొత్తు అయిపోతాయి, సొంతం అయిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్ర. రోమా పత్రిక 8:1 ఈ విధంగా సెలవిస్తా ఉంది, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయిన దానిని దేవుడు చేసెను. విడిపించబడుతున్నాం పిల్లరా, విడిపించబడుతున్నాం. యేసుప్రభు దగ్గరకు వచ్చినప్పుడు, యేసుప్రభు దగ్గరకు వచ్చిన వారు విడిపించబడ్డారు. యేసుప్రభు నమ్ముకున్న వారు విడిపించబడిన వారు, స్వతంత్రులు, నిజమైనటువంటి స్వేచ్ఛ కలిగినటువంటి వారు. 3 సెలవిస్తా ఉంది, రోమా పత్రిక 8:3, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను. ఆయన శరీరముల పాపానికి శిక్ష పొందుకున్నాడు పిల్లలు. అందుకే మన స్వేచ్ఛాపరులం అయ్యాం. యేసు క్రీస్తు నీ కోసం, నా కోసం చెల్లించాల్సినంత చెల్లించి మనల్ని విడిపించాడు మార్కెట్లో నుండి, పాప శాప రోగాల నుండి, బానిసత్వం నుండి, అపవాది యొక్క బానిసత్వం నుండి, పాపము యొక్క బానిసత్వం నుండి. కట్లన్నీ తెంచి వేసేసాడు, పాపం ముళ్ళు విరిచి వేసేసాడు, శాపం కొరకు శాపగ్రస్తుడిగా శిలువపైన వ్రేలాడాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు నందు విశ్వాసము ఈ దినం నిత్య జీవాన్ని ఇస్తా ఉంది. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచలేరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉండడలా
మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కాదు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే ఆయన ఆయన వాడు కాడు. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరం పాపం విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. 11వ వచనం, ఇప్పుడు 8వ అధ్యాయం 11వ వచనం, మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాదు, మనము స్వేచ్ఛాపరులము, స్వతంత్రులము, విడిపించబడిన వారము. యేసు రక్తం ద్వారా విడుదల పొందినటువంటి వారు ఉన్నారా? మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందరు, కానీ ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఇప్పుడు 8వ అధ్యాయం 14వ వచనం, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురు, వారందరూ దేవుని కుమారులై ఉందరు. వా, దేవుని ఆత్మ దేవుని దగ్గరికి నడిపిస్తాడు, దేవుని కుమారులుగా కుమార్తెలుగా చేస్తాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం, ఇప్పుడు 15 చదువుతున్నా, ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాసపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనం అబ్బా తండ్రి అని మొరపెట్టుచు ఉన్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దత్తపుత్రాత్మను పొందే పిల్లరా, దాసపు ఆత్మను పొందలేదు. ఇక దాసుడు కాదు నువ్వు, ఇక నువ్వు ఏమాత్రం కూడా బానిసుడు కాదు, నువ్వు విడిపించబడ్డావు. మీరు విడిపించబడ్డారు, దేవునికి స్తోత్ర. ఆ విడుదలనిచ్చిన దేవునికి వందనాలు చెల్లిద్దాం. మన దేశం కొరకు, మన రాష్ట్రాల కొరకు వందనాలు చెల్లిద్దాం. అన్నిటికంటే ముఖ్యంగా మన ఆత్మను, మన ప్రాణాన్ని బానిసత్వపు భయంకరమైనటువంటి సాతాను బంధకాల్లోనే నడిపించిన దేవాతి దేవునికి వందనాలు చెల్లించాలి పిల్లారా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, ఇంతవరకు మేము విన్న ప్రతి మాట, ప్రతి వాక్యం నా ద్వారా ప్రభువా, నీ ఆత్మ ద్వారా ప్రభువా, నీ వాక్యములో నుండి సత్యాలను నీవు నాతో మాతో అందరితో మాట్లాడినందుకు స్తోత్రాలు నా తండ్రి. నీవు పరిశుద్ధాత్ముడా, నీవే మా బోధకుడువు. యేసు క్రీస్తులో నీవు తీసుకొని మాకు బోధిస్తూ ఉన్నావు తండ్రి. అయిన దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు స్తోత్ర దేవా. ఈ సమయంలో మా దేశాన్ని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నా. మా దేశం అన్ని విషయాల్లో దీవించబడును గాక. మా దేశ ప్రధాని గారి దగ్గర నుండి, రాష్ట్రపతి గారి దగ్గర నుండి, చిన్న గల్లీ లీడర్ వరకు నాయకులు, అధికారులు అందరూ దీవించబడుదురు గాక. మా దేశ వనరులు దీవించబడును గాక. నదులు, సరస్సులు, సముద్రాలు దీవించబడును గాక. కొండలు, గుట్టలు, లోయలు దీవించబడును గాక. భూమి సారవంతమైన, ఫలభరితమైనటువంటి రీతిలో దీవించబడును గాక. మా దేశంలో ఉన్నటువంటి ప్రతి పరిశ్రమలు దీవించబడును గాక. మా దేశంలో ఉన్నటువంటి గనులన్నీ దీవించబడును గాక. మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఆర్గనైజేషన్స్ దీవించబడును గాక. ప్రతి విధమైనటువంటి యూనివర్సిటీస్ దీవించబడును గాక. మా దేశంలో ఉన్నటువంటి ప్రభువా ప్రతి రాష్ట్రము దీవించబడును గాక. మణిపూర్ రాష్ట్రము దీవించబడును గాక. యూపీ అండ్ ఉత్తరప్రదేశ్, ఇంకా బీహార్, ఇంకా గుజరాత్, ఇలాంటి ప్రభు నార్త్ ఇండియాలో ఉన్నటువంటి మధ్యప్రదేశ్, ఇవన్నీ కూడా దీవించబడును గాక స్తోత్రాలు. ప్రతి రాష్ట్రము దీవించబడును గాక. ప్రతి జిల్లా దీవించబడును గాక. ప్రతి మండలం దీవించబడును గాక. ప్రతి పల్లె దీవించబడును. నలు దిక్కుల సరిహద్దులన్నీ ఆశీర్వదించబడును గాక. అందరూ స్వేచ్ఛగా, స్వతంత్రంగా సువార్తను విందురు గాక. యేసుక్రీస్తు రక్షణ సువార్త విందురు గాక. పాప క్షమాపణ, పాపము నుండి విడుదల పొందుదురు గాక. శాపము నుండి విడుదల పొందుదురు గాక. రోగాలు నుండి విడుదల పొందుదురు గాక. అన్నిటికంటే ముఖ్యంగా రక్షణ పొందుదురు గాక. అందరూ రక్షించబడుదురు గాక. 140 కోట్ల పైగా ఉన్న భారతీయులు రక్షణ పొందుదురు గాక. 29 రాష్ట్రాలు రక్షణ పొందును గాక. దేవా ప్రతి మరి రాష్ట్రము నాయన దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండును గాక. కేంద్రపాలిత రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత రాష్ట్రాలు యేసు నామములో దీవించబడును గాక. ప్రతి విధమైనటువంటి పల్లె, 650,000 పైగా ఉన్న పల్లెలన్నీ, తాండాస్ అన్ని దీవించబడును గాక. ప్రతి గల్లీ, ప్రతి నాయన మరి విలేజీలో ఉన్నటువంటి ప్రభా స్థలాలన్నీ కూడా, పొలాలన్నీ కూడా దీవించబడును గాక.
యేసు నామములో ప్రభువా పేదలు కనికరించబడుదురు గాక, పేదరికము నుండి మా దేశం విడుదల పొందును గాక, ఐశ్వర్యవంతమైన దేశముగా, దీవెనకరమైన దేశముగా, అన్నిటికంటే ముఖ్యంగా రక్షణ పొందిన దేశముగా, విడుదల పొందిన దేశముగా ఉండును గాక, స్వేచ్ఛను పొందుకొనును గాక మా దేశము. దేవా మా రాష్ట్రాలు దీవించబడును గాక, మా రాష్ట్ర ప్రజలు, మా దేశ ప్రజలు నీకు మహిమ తెచ్చుదురు గాక, నిన్ను ఆరాధించుదురు గాక. భూమి మీద ఉన్నటువంటి ప్రతి దేశం, 200 పైగా ఉన్న దేశాలన్నీ దీవించబడును గాక, జనాంగమాలన్నీ దీవి జనములన్నీ దీవించబడును గాక, ప్రతి సంఘము, ప్రతి సేవకుడు, వారి కుటుంబాలు, విశ్వాసులు వారి కుటుంబాలు సమృద్ధిగా దీవించబడుదురు గాక, రక్షణ సువార్త సేవకుల ద్వారా ప్రకటించబడును గాక, నీ నామము గణపరచబడును గాక, నీ నామం కీర్తించబడును గాక, పరిశుద్ధాత్మ సన్నిధితో బిడ్డలు నింపబడుదురు గాక. ఈ దినము ఉన్నతమైన సన్నిధి మా కుటుంబాలను, మా జిల్లాలను ప్రభు, మా రాష్ట్రాలను, మా యొక్క జీవితాలను, మా హృదయాలను నింపును గాక. హల్లెలూయ. ప్రతి బంధువు, రక్త సంబంధి, స్నేహితులు, సన్నిహితులు అందరూ అంతటా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉందిరు గాక. రక్షణ కార్యము ప్రతి బిడ్డ జీవితంలో కలుగును గాక, రక్షణ పొందుదురు గాక. మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించి ఈ సమయ దినం కొరకు, ఈ యొక్క స్వాతంత్ర ప్రభా తండ్రి నాయన, మరి రిపబ్లిక్ డే కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నా, మా భారతదేశం కొరకు వందనాలు చెల్లిస్తున్నా, స్వేచ్ఛ స్వాతంత్రత కలిగిన దేశం కొరకు వందనాలు చెల్లిస్తున్నా నాయన. మనుషులు ఒకరినొకరు, మా భారతీయులు భక్షించుకోకుండా, దూషించుకోకుండా, నిందించుకోకుండా, నానా రకాలుగా ప్రభా ఒకరిని ఒకరు చంపుకోకుండా, పొడుచుకోకుండా, భక్షించుకోకుండా నాయన, ప్రేమించుకోవటానికి, ఆదరించుకోవటానికి, ఒకరినొకరు గౌరవించుకోవటానికి, ఒకరినొకరు సన్మానించుకోవటానికి, ఒకరి యందు ఒకరు ప్రేమ కలిగి ఉండటానికి, ఒకరి యందు ఒకరు దయ, కరుణ, కటాక్షం కలిగి ఉండటానికి, మంచితనం కలిగి ఉండటానికి నాయన, సానుభూతి, అనురాగము, ఆప్యాయతలు కలిగి ఉండటానికి దీవించండి. మా దేశ సహోదరి సహోదరులందరూ దీవించబడదురు గాక. కుల, మత, ప్రాంతీయత భేదాలు లేకుండా అందరూ అంతటా ప్రభువా నీ ప్రేమను ప్రకటించుదురు గాక, నీ ప్రేమలో నిలిచి ఫలించుదురు గాక, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా అభివృద్ధి పొందుదురు గాక, ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుదురు గాక, ఆత్మీయులుగా కట్టబడుదురు గాక. దేవుని శక్తి, దేవుని ప్రభావం ప్రతి బిడ్డను దేవుని సన్నిధితో నింపును గాక. సమస్త మహిమ ఘనత మీకే చెల్లిస్తూ యేసయ్య నామములు స్తుతించి ప్రార్థించి వేడుకుంటూ నాము తండ్రి, ఆమేన్. తండ్రి, దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుడు సన్నిధి సహవాసం కాపుదల భద్రత, దేవుని వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డతోనూ, వినబోయే ప్రతి ఒక్కరితోనూ, కుటుంబాలతోనూ, సకల పరిశుద్ధులతోనూ ప్రభువు రాకడ వరకు తోడై ఉండి నడిపించును గాక, ఆమేన్. క్రైస్తవ లార్డ్, అందరూ ప్రభుపేట హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సమృద్ధి కృపతో దీవించును గాక. మళ్ళీ తిరిగి మనం కలుసుకునేంత వరకు ప్రభు కృప మనకు తోడై ఉండి నడిపించును గాక. హ్యావ్ ఏ గుడ్ డే అండ్ వండర్ఫుల్ డే. సీ యూ సమ్ టైమ్ ఇన్ గాడ్స్ విల్. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. క్రైస్తవ లార్డ్. Glory to Jesus. Amen.